ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలాసార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి. హే, నమస్తే, మంచిగా అందరూ. చాలా రోజులైంది లైవ్లోకి రాక. ఎలా జర గెటప్ మంచిగా అనిపిస్తే వచ్చినా ఏమనుకోవద్దు. ఏమవుతుందంటే చలి పెడుతుందిలే, జుబ్బడ చలి పెడుతుంది అంతటా. ఎలా జర మంచి ఏమంటే జర కళ్ళు రెడ్డి అయిపోయినాయి. అందరిని వలకరిస్తే మజా వస్తుందని వచ్చేసిన. ఏ చలికాలం కదా, ఊకూకొనే ఎర్రగైపోతున్నాయి. నేను ఎవరో అనుకోగలరు, తెలుసాదా? అవు, ఇది ఉందని చెప్పి గుర్తుపట్టకుండా ఒక్కుంటారా? ఏంది గ్యారంటీ గుర్తుపడతారు నాకు ఎరక. అవు, ఏమేమి కేర్ తీసుకుంటారు? మళ్ళా చెరపట్టు పడ్డది లేడా? మస్తు కామెడీ ఉంటుంది, ఎలా చూడండి. గరం గరం వార్తలు గబా గపిచ్చేసినాం. ఎలా మంచిగుందో లేదో చెప్పాలి తమ్మి. మీరే హాయిగా తమ్మి ఎట్లా కొడుతున్నా ఎప్పుండి మజా వస్తుందా? గమ్మత్తున్నానా? గమ్మత్తు కాదు తమ్మి, అర్థమవుతుందా? గమ్మత్తు కాదు ఇది, నా కథ వేరే ఉంది. ఓ, కొంచెం ఏమైందంటే చెప్పాలే, మీతో చెప్పాలి, అన్ని ముచ్చట్లు చెప్పాలే. ఈ నడమ అసలు ఫేస్బుక్లో రానలే నేను. వస్తే వెరైటీ ఉండాలి, వచ్చేసిన. ఏం లే అబ్బా, ఏదో నడుస్తుందంట లుల్లి. ఏదంటే అది మన ఫోటోలు ఫేమస్ అయిపోతున్నాయంట. ఫేమస్ ఫోటోల మన ఫోటో కూడా ఉండాలి కదా, అందుకే ఇలా గరం గరం వార్తలా మన ఫోటో వచ్చేస్తుంది. ఇప్పుడు అంటే రెగ్యులర్ వీడియో కూడా వస్తాయనుకో, ఇలా గమ్మత్ గమ్మత్ ఫోటోలు వస్తాయన్నమాట. ఎందుకు వస్తుంది అంటే మనకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. మనం దబ్బున అనుకొని లేస్తేనేమో అది వేరే ఉంటాం, మనం లేట్ అనుకొని లేట్గా లేసే బ్యాచ్ లేదా అన్నమాట. అవు, తెలియనా ఇంటికల్ కొంచెం పెద్ద ఇట్లా ఇంటికల్ చలికాలం ఎక్కువ ఎంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సెంటర్లో మాడాపట్ మీద ఉంటుంది కదా, మాడాపట్ చలి పెట్టింది అనుకో చలి కూసుంటారు, నెత్తిలో కూసుంటే. అందుకే ఇంటికల్ పెంచుకుంటే ఇప్పుడు ఏదానికైనా కొన్ని ఇట్టుకుంటాయి కదా, జుబ్బురు ఉన్నా అనుకో ఎచ్చ ఉంటుంది. లేదనుకో తువాల కట్టుకోవాలి, లేదంటే మఫ్లర్ కట్టుకోవాలి, లేదంటే ఇంకా మంకీ క్యాప్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఏం అవసరం లేదు ఇట్లా పెట్టుకుంటే, ఇట్లా పెంచుకున్నావు అనుకో. చలికాలం ఎక్కువ ఉండాలి, ఎండాకాలం తక్కువ ఉండాలి. అందుకోసం కొంచెం పెంచినా భయ్, ఏమనుకోవద్దు. ఏ అవిలవ్ గుర్తులు పంపిస్తున్నావు తమ్మి, నమస్తే. ఏం తమ్మి, మచ్చ పెట్టుకున్నా, ఇందులో చిప్ ఉంది తమ్మి. ఇది ఇది ఉన్నంతసేపు ఇట్లే మాట్లాడతాను నేను. ఇందులో చిప్ ఉంది, ఇందులో అర్థమైందా? డబల్ చిప్ ఉంటుంది చూడు సినిమాల. అట్లనే మనకు బి ఇందులో చిప్ ఉంది అన్నమాట. హాయ్ హాయ్ తమ్మి, రమేష్ నమస్తే తమ్మి. మినిమం ఉండాలి తమ్మి, మ్యాక్సిమం ఉండాలి, మినిమం ఉండాలి, మ్యాక్సిమం కాదు మినిమం ఉండాలి. ఓ, క్యారెక్టర్ మంచిగా అనిపించింది తమ్మి, అలా అందుకే లైవ్లోకి వచ్చిన. ఇంత మంచి తయారై మళ్ళీ మీకు గనపడకపోతే బాగుండదని వచ్చిన. అప్పుడప్పుడు అరే అన్నదేనా, లేకుంటే ఇది ఎవరు బి మన దాంట్లో అది ఉంటుంది కదా తమ్మి, పచ్చ గుర్తుంటుంది ఇట్లా రైట్ మార్క్ ఉంటుంది చూడు, అది మన అన్నమాట. మళ్ళీ వేరే అనుకుంటా ఇట్లా రైట్ గుర్తుండదు, రైట్ వచ్చింది అనుకో. అది ఏది ఇన్స్టాలో అయినా ఫేస్బుక్లో అయినా అవి మనకు రైట్ వచ్చిందంటే మనది అఫీషియల్ అనమాట. అది అఫీషియల్ ఉందంటే ఫెషియల్, అది ఓన్లీ మన. అది వేరే వేరే దాంట్లో కనిపించాం కదా మనం. అబ్బా వచ్చిరా తమ్మి, 1000 మంది దాకా వచ్చిరు తమ్మి. నమస్తే నమస్తే అందరికీ. హలో నమస్తే తమ్మి, అందరు నమస్తే చెప్తారు. చలికాలం అయితే జరా మూతి అలుగుతుంటుంది కదా, వాసులిన్ అయితే పెట్టుకోవాలి. ఇంకేం చేయాలి జరా, చెవులలో పత్తి బి పెట్టుకుంటున్నా నేనైతే. అంటే నైట్లో ఆ చెప్పు లేకుండా ఇంట్లో నడుస్తలే మెలుసు, ఆ బండాలు మొత్తం బర్ఫ్లో పెట్టినట్టు అవుతుంది. మనతోనైతే అంటే మనదికే మొత్తం మెడిసిన్స్ చలి. అబ్బా చిన్న ఉన్నప్పుడు అంటే నాయనమ్మ దగ్గర మంట పెడుతుండే, నాయనమ్మ ఏం చేస్తుండే జొన్న కంకులు
సొప్పకట్టే అట్లాంటివి మొత్తం గాలిలో ఎడ్లు తినేసినా బర్రెలు తినేసినా మొత్తం అవి తెచ్చి ఒక దగ్గర మంట వేస్తుండే. మంట కాడ అందరం మూసుకుంటుండే. ఏం చేస్తుండే, దాని ఉంటుందిగా మన బ్యాచ్, మెల్లగా సొప్ప బేన్లు వీకాలి, అట్లా కట్టె పుల్ల కూర్చి ఇట్లా చేయాలి. తీసుకొని స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్టు. ఇంకా ఒక్కొక్కసారి తెలుసా, మిరపకట్టెలు ఉంటాయి, మిరపకట్టెలు చైన్ వీకేసినాక ఆ కట్టెలు మంట పెడితే అందులోకెళ్ళి సన్నం పైపు లెక్క ఉంటుంది, అది అది వీలిస్తే నాలుక ఏమన్నా మండుతుండేనా, మజా వస్తుండే. అంటే అప్పుడే చిన్న చిన్న టెస్టులు అన్నట్టు. అది ఏంది సొప్ప బెండు, అదొక పెద్ద బడా గోల్డ్ ఫ్లాక్ లెక్క మాకు. ఉబ్బలు చూడనప్పుడు అట్లా ఇస్తుండే అనమాట, కోతి కథలు అవి. నోరంతా కాలిపోతుండేది, అన్న కారం తినగానే సుర్రు మంటుంది. అంటే చలికాలంలో కంపల్సరీ జొన్నకలాలు అయిపోయాక అందులో అవి ఉంటాయి అనమాట, కంకులు ఉంటాయి కదా ఉట్టి మక్క కంకులు కూడా, ఆ ఇత్తులు తీసినాక ఉంటాయి కదా. మజా ఒకసారి మంట పెడితే మంట కాడికెళ్ళి 2-3 గంటలు జరగకుండా ఒక్కోసారి 11-12 బజే అవుతుండే. కేరోలు అందరూ వచ్చి మంట కాడ వస్తే మస్తు మజా అనిపిస్తుండే. అందులో ఇంకా ఈ టైంలో శనగకాయ ఉంటుంది, హరిబుట్ హరిబుట్ తెచ్చుకొని కూర్చొని కొన్ని శనగొడకాలు కాల్చుకొని పక్క పక్క అనుకొని కొన్ని మసి మసి అందులో మేక ఇటు కూడా వస్తుండే. అప్పుడప్పుడు మజా వస్తుండే. అంటే తెలియదుగా ఏడగాలుస్తున్నామో ఏం చేస్తున్నామో తెలియక ఒక్కోసారి అట్లా వస్తున్నావు అనమాట. కావాలని దోసుగాల దగ్గరికి అక్కడ ఏమ్తామే, రేపు 31st స్పెషలా ఏమ్తామే, అన్ని నెలలలో 31st రాదుగా తమే, అందుకే అదే స్పెషల్ అంటున్నా. ఏం లేదు తమే, 31st ఏమైనా వేసినా అనుకో, 31 నాడు ఏమైనా వేస్తే 32 కష్టమవుతాయి తమ్మేవు, అవన్నీ ఏం లేవు. మంచిగా బిందాస్గా ఇంటికాడ ఉన్నామా, ఏదో ఒకటి ఫ్రయ్యో ఇట్లా చలికి కర్రుం కుర్రం ఏమైనా తిన్నామా, మన పూర్తిగా అవన్నీ చెప్తామా. మంచిగా ఉన్నా తమ్మీ రాకేష్, మంచిగా ఉన్నా తమ్మీ, ఏందో సూపర్ గుడ్డు, హలో తమ్మీ అన్నా, మరి 31st ప్లాన్ ఏంది ఏం తమ్మీ, అందరు చెప్తానే ఉన్నారు వద్దు వద్దు అంటుంటే మళ్ళీ ప్లాన్ ఏంది తమ్మీ, ఏం లేదు తమ్మీ, సోషల్ యాక్టివిటీస్ చేయాలనా తమ్మీ, సోషల్లో మార్కులు తక్కువ వచ్చినాయి కదా తమ్మి, సోషల్ యాక్టివిటీస్ ఎక్కువనే చేయాలి తమ్మి మనం. సూపరునా తమ్మి, ట్రై చేస్తున్నా తమ్మి, ఇక్కడ చిప్పు పెట్టినా ఇక్కడ జబ్బడొస్తుంది లే చిప్పు, ఇది ఉన్నంతసేపు అట్లే వస్తావు అనమాట. ఓ కొట్టూరు తమ్మి, గుద్దాలే లైకులు గప్ప గప్ప గుద్దాలి తమ్మి, గుద్దితే కామెంట్లు నిండిపోవాలి మన అంట్లా. అరే ఏమన్నా పెట్టిరా కామెంట్లు అని చూస్తా తమ్మి, అన్నీ చూస్తా. స్టాలిన్ కొండూరు ఏం తమ్మి, మంచిగా ఉన్నాయి తమ్మి. సందీప్ గౌడ్ తాళపల్లి, అరే ఉంది తమ్మి, మినిమం ఉంది. ఎవరు మంజు సునీల్, బావునా బావునా మా బావునా, రేపు దావత్ లేదా ఏం తమ్మి, ఎలా పెడితే రేపు వీడియో చూసారా ఖుషి అవుతారని ఎలా పెట్టినా. స్పెషల్ ఏం లేదు, రేపు 31st కాబట్టి ఇయర్లు ఇదే లాస్ట్ తమ్మి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాట్లాడతాం మీతో. చాలామంది అన్న తమ్మి చాలామంది పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారు ఇలా. నమస్తే అందరికీ, అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మళ్ళీ సంక్రాంతి ముంగడు ఇంకోసారి లైవ్లోకి వస్తా, జర గెటప్ మంచిగా అనిపించి జర పెరిగిందిగా నెత్తి పెరిగింది, అందుకే కనిపిస్తే ఎట్లున్నా చూసి చెప్తారా అని ఇచ్చిన లైవ్. బాగున్నా తమ్మి, ఏ మందమారికి వెళ్ళి తమ్మి, అరుణ్ కుమార్ నమస్తే తమ్మి, మందమారి మనోడు వెంకీ మంకీ అదే ఊరుగా తమ్ముడు, మంచి క్లోజ్ మనకు. అడుగుతూనే ఉన్నారు రేపేంది రేపేంది రేపే ఏం తమ్మి ఇట్లున్నారు యూత్ అంటే ఇట్లనేనా మొత్తం, రేపేంది రేపేంది అన్న ఏం తమ్మి, నేను తోపే తమ్మి. అవు తమ్మి, ఛత్రపతి శివాజీరావు నీకు కూడా తమ్మి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. బాగున్నా తమ్మి, ఎలా టూ తమ్ముడు, అవుతామి అలా వెరైటీగా ఉంది కదా గెటప్, ఇట్లా మజా వస్తుందని ఇచ్చిన తమ్మి. చూడూరు మీరు అయితే మినిమం ఉంది కదా తమ్మి ఫాలోయింగ్,
అలా కోసం నగిపియాలిగా. అరే షేక్ యసూ భాయ్, ఖుదా ఖుదాఫీస్ తమీ. ఏం తమీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నా అన్న, ఏం చేయాలి తమీ? నిన్నేం చేయాలి? ఏదో కామెడీ చేస్తున్నావు తమ్మీ, మళ్ళీ అదో కామెడీయా? ఓ విలన్ సత్తానా? రే ఏం పెట్టినావు తమ్మీ, బతకాలి కదా తమ్మీ. ఓ దయానంద్ తమ్మీ, చెయ్యాలి తమ్మీ. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ స్వప్న. స్వప్న హలో, హలో స్వప్న. రవిరాజ్ వియనా నమస్తే, మంచిగున్నా తమీ? గుసగుసా. అరే క్యారెక్టర్ తమ్మీ, నాకేం కాలేదు తమ్మీ. కాకపోతే ఇంట్లో గ్లిసరిన్ వేసిన కళ్ళల్లో ఇడొక చిప్పు పెట్టిన అనమాట. ఈ చిప్పు నుంచి మనం మొత్తం చేంజ్ అయిపోయింది. ఉంటుంది కదా తమ్మీ. ఏం తమ్మీ పాట పాడమంటావు ఈ టైంలో? ఏం చెప్పాలి తమ్మీ మీకు? సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఏదో పాట మన రవికుమార్ బిత్తిరి సత్తి అందులో పెడతా పాట. మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా తమ్మీ, అందులో పెడతా.